నమస్కారం అండి జగన్ గారి ప్రభుత్వం అసలు ఈ నాలుగేళ్లలో మీకు ఏమేం చేస్తుంది ఎలా ఉందండి చాలా బాగుందండి బాగా చేస్తున్నారు మన మినిస్టర్ కూడా ఇక్కడ క్యాన్సర్ అయితే జీఎస్ఎల్ తీసుకెళ్ళేవాడు అక్కడ కూడా చాలా బాగా చూస్తున్నారండి అక్కడ వేల మంది జనం ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ మీదండి రాజమండ్రి జీఎస్ఎల్లో నెలల వెళ్తున్నామండి నెలల పింఛన్ వరకు పడుతున్నాయి 5000 అక్కడ ఖర్చులు కూడా ఆరబెట్టుకుంటున్నారు 10000 20000 ఉన్నాయి పేపర్ కూడా ఇచ్చేస్తున్నారు అన్నీ బాగా జరుగుతున్నాయండి అసలు ఆరోగ్యశ్రీ ఎంత బాగా ఉపయోగపడుతుంది కదా ఇది ఇప్పుడు జగన్ గారు ఇది కంటిన్యూ చేస్తున్నారు మరి పథకాలన్నీ ఎంత బాగా ఇస్తున్నాడు కానీ ఆయన సైకో రౌడీ అని అంటున్నారు ఆ లేదండి ఎవరు తల్లవాళ్ళు అంటారు మురుకులు అంటారు అంతే తప్ప ఎక్స్పర్ట్ వాళ్ళు మురుకులు అంటారు పైవాళ్ళు ఎవరు అంటారు అంటే మూరత్వం వాళ్ళు అంటారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి జగన్ గారు ఇచ్చే పథకాలు అనవసరమైన పథకాలు అవేం బాగాలేదు అని అంటున్నాడు ఏమి లేదండి అన్నీ బాగున్నాయండి బాగుండా అమ్మ ఒడి పథకం అని పిల్లలకి ఈ ప్రసవాలు స్కూల్కి బళ్ళు సచివాలయాలు ఆ పిల్లల పొద్దున్న తలుపు కొట్టి మరీ పింఛన్లు ఇస్తున్నారు పిల్లలు ఏముందో లైన్లో నుంచి ఉంటే సాయంకాలం దాకా కొన్ని ఇస్తే చూడాలి పోవలేదు ముసలి ముక్కోళ్ళు ఏడితే వెళ్ళిపోరండి ఈ ప్రభుత్వం చాలా బాగుంటుందండి ఈ పిల్లక మునిపోతు సీట్ల కన్నా ఎక్కువ వస్తాయి క్లారిటీ నా నమ్మకం వస్తాయని అసలు బాబు గారు జైల్లోకి వెళ్ళారు కదా జగన్ గారి కుట్రే అంటున్నారు అది అనవసరం అండి ఎవరు చేసిన కర్మ ఆడే అనిపిస్తారండి అర్థమేనండి నేను చేసిన తప్ప ఇప్పటికే నేను అనిపిస్తాను చచ్చిపోయే కాదు బతుకుండా ఇక్కడే భూమి మీదే ఎన్ని బాధపడ్డా అర్థమైందండి ఆ చేసిన తప్పు తీసుకెళ్ళి అక్కడ తప్పు లేకుండా కోర్టులో మెస్టర్ చేయరు కదా మతంగా చేయరు కదా దాని గురించి ఎన్నో రకాలు అంటున్నారు ఎన్ని కోట్లు తప్పాడు ఆయన ఉన్నప్పుడు ఏమైనా పథకాన్ని మనకి ఇచ్చాడా ఎవరికైనా చేశాడా ఎవరికి చేయలేదు వాళ్ళ నాయకులకి వాళ్ళు చేసుకున్నారు దొంగతనం దోచుకున్నారు రామదేవ్ పిల్లల్స్ కూడా ఇయ్యాల రేపు వాళ్ళు కూడా బొక్కలు వేస్తారు పప్పు గిన్నె కూడా వేస్తారు అర్థమైందండి 200 రోజులు పాదయాత్ర చేసుకొని కంప్లీట్ చేశా నా పాదయాత్ర అడ్డుకోవడానికి జగన్ గారు అయితే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు అది ఇదేనా అది చాలా తప్పండి మా నేను జైల్లో పెట్టారు వాళ్ళ కార్యకర్తలు ఎవరు రోడ్డు ఎక్కారు వాళ్ళ కార్యకర్తలు ఏమైనా చేస్తున్నారు అందరూ కూడా ముసు కూర్చున్నారు తప్పు చేసింది ఎవరో పెద్ద ఆయన వీళ్ళు వెళ్తే పిల్లలు ఎలాగెళ్తారు కనిపేసుకుని తండ్రి తప్పు అది తప్పండి కోర్టులో న్యాయం జరగకపోయింది జరగదండి చేసిన తప్పు కావాలని కోర్టు లాయర్లందరినీ కొన్నారు జడ్జిని కొన్నారు ఈయన కొనలేదండి ఇక్కడ ఢిల్లీని తీసుకొచ్చాడు 3 కోట్లు పెట్టి మొత్తం కేసు వాదే 3 కోట్లు పెట్టాలి ఈ డబ్బు అంతా ఎక్కడది ఆయన ఉండినప్పుడు ఆయన ఎక్కనప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు పొలం 2 ఎకరాలు ఎక్కడ నాకు తెలుసు ఈ లాయర్ నేషనల్ బండి 8 రాష్ట్రాలు తిరిగారు చిన్న చిన్న పక్కన చిన్న పెద్ద దాటాక అక్కడ ఉంది కొండ మీద అది వర్షం వస్తే జ్వలన చదువు జ్వలన పండుతుంది అది ఆయన ఆస్తి ఇప్పుడు 2 కోట్లు సంపాదించాడు ఇవన్నీ అక్కడే పరదగానం పెట్టాడు ఈయన పెట్టిన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏమి ఇచ్చింది చెప్తున్నాడు ఈ నెల్లిపరుపు కూడా తప్పండి ఏం తీరండి పథకాలు ఏం తీరు అన్నీ బాగా జరుగుతుంది ఇంకా రాగల రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తలేదు అది నా నమ్మకం అదేనండి ఆయన సీట్ గ్యారంటీ వచ్చేస్తాను చూడక్కర్లేదండి ముందు మీద ఇంకా ఎక్కువ తగ్గదు ఇప్పుడు వాతావరణం బట్టి ఇప్పుడు లేని కూడా పాలకాయ పాలకాయకి ఏముందండి ఇంకో సీట్ వచ్చింది అది కూడా రాదు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వైసీపీలో తాట తీసి కూర్చోబెడతా నేను అధికారంలోకి వస్తే బట్టలు కూడా తీస్తా అంటున్నాడు అన్నాడు ఎందుకు మూర్ఖత్వం మాట చాలా తప్పది ఒక రాజకీయ నిలబడ్డవాడు అందరినీ చేర్చుకునేలా రాకోవాలి నరికేస్తాను ఆ పప్పు గడేసాడు నా దగ్గర ఎర్ర పుస్తకం ఉంది నేను రాసుకుంటున్నాను అన్నాడు ఏ రోజు ఏం చేస్తాడు ఎవరు ఏం చేస్తాడండి మనందరం ఒకటైతేనే కదా ఆయన గెలిపించింది ఆ సమస్యనప్పుడు వీళ్ళు ఎందుకు వస్తారా అర్థమేనండి అది వాతావరణం గ్యారంటీగా డంగా మీద చెప్తున్నాం ఖచ్చితంగా వస్తాడని హాస్పిటల్లో చూస్తే మద అవుతుందండి జీఎస్ఎల్ వాళ్ళు మొక్కేస్తున్నారు చింతలపల్లి కాడి నుంచి విజయవాడ కాడి నుంచి విశాఖపట్నం కాడి నుంచి చూడండి వెనకబిల్లి అక్కడి నుంచి వచ్చిన జనం అంతా కూడా ఈ మహానుభావుడు ఉంటే మాకు 2 లక్షలు చేస్తున్నాడు ఆరోగ్యశ్రీ లేకపోతే చచ్చిపోవాలి ఈ క్యాన్సర్ థ్యాంక్ యూ అండి
మా అమ్మ కూడా వచ్చిందండి, సేయూత్ వచ్చింది, ఇంకా ఉన్న పథకాలు అన్ని వచ్చినాయి. పిల్లలకి మా నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లలకి నాలుగు వచ్చింది, నలుగురికి వచ్చినాయి. నాకు సేయూత్ వచ్చింది 3 సార్లు, పిల్లలకు కూడా వచ్చినాయి, బాగా వచ్చిందండి. మా అబ్బాయికి 2 అబ్బాయిలు, మా అమ్మాయికి అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరికే వచ్చినాయి, ఉపయోగపడుతున్నాయండి వాళ్ళ అవసరానికి. బాగా చేస్తున్నారండి స్కూల్లో కూడా. చంద్రబాబు తీసేస్తే మరి వాళ్ళు వేసుకోండి, మరి మనం ఏం చెప్తామండి, తీసేస్తే వీళ్ళకి పిల్లలకు ఉండదు అంతే. ఈ పథకాలు కూడా అనవసరంగా ఇస్తున్నారు వాళ్ళకి. అన్ని తెలియదండి, మాకు కావాలండి. పనులు చేసుకోకుండా ఈ పథకాలు తీసుకుని అదే ఉంది. పిల్లల కోసం ఖర్చు పెట్టుకోమంటున్నారు, అది పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవాలండి. వేరేగా వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకుంటే అది ఎవరని చెప్పగలదు. అదండి, మరి నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు కదా, నాకు తెలియదండి పథకాల గురించి చెప్పాను. పోటీ చేస్తే జగన్ గారు గెలుస్తారంటారా? వీళ్ళు చెప్పలేనండి. జగన్ గారు గెలుస్తా, జగన్ గారు గెలవాలని ఉందండి, జగన్ గారు గెలవాలని ఉందండి. అది మీకైతే ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందండి. అదండి, ఏదైనా ఎవరైనా మధ్య పేదరికం ఎక్కడ కష్టం, ఎవరి కష్టం ఆడదే కదండి, అంతే కదా. ఎవరైనా ఎవరు వచ్చినా ఎవరి పోట్ల వాళ్ళకి తప్పదండి. ఎవరు వచ్చినా ఎప్పుడు చేసుకుని చేసుకోవాలి, తప్పదు కదండి. గ్యాస్ బండ్లో కరెంటు బిల్లు మాత్రం పేలిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. ఇంకా సామాన్యుడు ఎలా బతుకుతాడు ఒకసారి చెప్పండి. సామాన్యుడు బతకాలంటే బతకలేడు కదా. వీళ్ళు వచ్చి వీళ్ళు ఏమన్నా దిగి ఇచ్చి చేస్తే ఆ కరెంటు బిల్లు, ఆ గ్యాస్ బండ్లు, ఇప్పుడు ప్రతి వాళ్ళు కట్లు పోయిలు వాడాలంటే వాడలేరు, అందరూ దాని మీద అలవాటు పడిపోయిన వాళ్ళే కదా. అది పథకాలంటే అన్నీ బాగానే ఉన్నాయండి, బాగోలేదని ఎవరు అంటలేదు. అది అమ్మఒడి ఇచ్చేస్తే ఇవన్నీ ఇప్పుడు 2 ఏసీలు 3 ఏసీలు కడుతున్నారు కరెంటు బిల్లు. గ్యాస్ బండ కొనుక్కోవాలంటే కిందకే పైకి చూస్తున్నారు, అవునా? అవన్నీ పెరిగిపోయినాయి. అది చెప్పమండి. సరే, అప్పుడు ఎలా ఉంది చంద్రబాబు గారు అప్పుడు ఎలా ఉంది? ఇలోనే బాగానే వచ్చిందండి. జగన్ గారు అయితే బాగానే చేస్తున్నారు. జగన్ గారు థ్యాంక్స్ అండి, ఈ ప్రభుత్వమే కావాలండి. ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అన్ని మంచిగానే జరుగుతున్నాయండి. కొంతమందికి మేలుగా ఉందండి, కొంతమందికి అబ్బో ఇంటి కాడ కూర్చోబెట్టి ఇట్ల కోసమే దెబ్బలాడుకుని బతికేలాగా ఉందండి. కొంతమందికి అయితే చాలా బంద్ లేనండి. పిల్లలకు ఇప్పుడు చదువు కోసం ఈ డబ్బులు ఇస్తాం, మంచి పనే కదండి. లేని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఆయనే వస్తారండి. మా అబ్బాయికి అమ్మఒడి వచ్చినాయి 2 సార్లు, పీజీ రీఎంబర్స్మెంట్ 3 సార్లు వచ్చినాయి. ఎంత బాగుంది. అవును, మా ఆయన ఆటో నడుపుతాడు, ఆయనకు కూడా వచ్చినాయి డబ్బులు. అంత బాగుంది, మంచిగా ఉంది. మరి అంత ముందు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? అంతకు ముందు ఎవరు ఇవ్వలేదు కదా. చంద్రబాబు ఆయన ఏమి ఇవ్వలేదు కదా. మరి మరి ఇంత డబ్బు ఏమైంది చెప్పండి, ఆయన ఎక్కడ దాసాడు? మరి ఇప్పుడు నేను ఇంకా బాగా ఇస్తాను జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తాను, నన్ను గెలిపియండి అని అడుగుతున్నారు. అవును కదా, అలాగే నేను నమ్మి మేము అందరం ఓట్లేసాము. అయితే ఏం చేశాడు ఆయన? రుణమాఫీ చేయలేదు మాకు. డాక్రా వాళ్ళు అందరికీ ఇసుకుపోయి మేము జగన్ అన్న కేసం. ఆయన అన్ని చేస్తున్నాడు. అవును చేస్తున్నాడు. ఓకే చేస్తారండి. అసలు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటయ్యారు, ఇద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తామని అంటున్నారు కదా. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఓడించలేరు. అవును, ఎందుకంటే నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి. అందరికి అన్ని అందుతున్నాయి కదా పథకాలు. లేదు, అందరికి వస్తున్నాయి, కావాలని బురద చెబుతున్నారు. అయినా వాళ్ళు ఏం చేయలేరు. ఏం చేయలేరు. వాళ్ళు సైకోలు పథకాల పేరుతో మీ దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడు అంట. మేము ఎవరికి కడతలేదుగా, తీసుకుంటున్నాం కానీ తీసుకుంటున్నారు. అవును, వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉంది? బాగుంది, వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఈ పథకాలు ఇవ్వడం, వాలంటీర్లు అసలు పనే చేయట్లేదంట. వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. లేదు లేదు, ఆయన ఎందుకన్నారో మరి అయినా సరిగా చూడలేదేమో తెలుసుకోలేదేమో. అంత మంచిగానే ఉంది. మీ దగ్గర వాలంటీర్లు బాగా చేస్తున్నారు? ఆ చేస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. పాదయాత్ర చూస్తున్నారా లోకేష్ గారిది? ఆ చూస్తున్నామండి. ఎలా చేస్తున్నాడు ఆయన? ఆయన నా జోగ్గా ఉంటుందిగా, పప్పు అమ్ముకోవాలి. ఆయన 3 ఇంటి దాకా కూడా పాదయాత్ర చేస్తున్నాను నేను ప్రజల కోసం. ఒళ్ళు తగ్గడం కోసం చేస్తున్నాడు. చెప్పండి, చూపించండి లోకేష్ కి ఈ వీడియో. జగన్ గారిని గెలిపించుకుంటారు నెక్స్ట్? నెక్స్ట్ నెక్స్ట్ కూడా గెలిపించుకుంటాం. మొత్తానికి మొత్తం జగన్ అన్నే గెలిపించుకుంటాం. 175 అండి, మొత్తం పూర్తిగా వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. నమ్మకం ఉంది.
థాంక్ యూ అండి. ఆ థాంక్ యూ. ఆయక గవర్నమెంట్ ఎలా ఉంది? చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మాకు మేము డ్వాక్రా వ్యూవర్స్ అండి, లీడర్స్ అండి. మేము డ్వాక్రా సంఘాలు మా వ్యూవర్స్ దగ్గర ఒక్కొక్క వ్యూవర్ దగ్గర 30 సంఘాల నుంచి 50 సంఘాల వరకు ఉంటాయండి. మరి మేము ఇది వరకు మా గతంలో జీతాలంటూ మాకు లేవండి. మేము మామూలుగా స్వచ్ఛంగానే పనిచేసేవాళ్ళం. గ్రూపులు ఏమైనా రూపాయి పాప ఇస్తే తీసుకుని పనిచేసేవాళ్ళం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారంగా మాకు 8000 రూపాయల శాలరీ అనేది మాకు జనరేట్ చేశారు. అయితే మేము మొత్తం మా ఎస్ఎస్జీ గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా మేమే చేస్తామండి. ఏ మీటింగ్ కైనా సక్సెస్ చేయడం అంటే మేమే చేస్తాం. ఎందుకంటే మా మాట పిచ్చుకుని మా గ్రూప్ సభ్యులందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రావాలని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఈ జనం చూస్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కలవడం చూస్తున్నారు. సో వాళ్ళిద్దరు రెండు పెద్ద పార్టీలే కదా? పెద్ద పార్టీ అయినా వాళ్ళిద్దరు కలిస్తే ఎంతో ఇది ఒకటి అంత కదండి. సో ఇదే వస్తుంది. అందరూ గ్యారంటీ అయితే ఏం లేదు. మన గ్యారంటీ అయితే ఇదే, మనకి వాళ్ళకి గ్యారంటీ అయితే లేదు, వాళ్ళు వస్తారనేది గ్యారంటీ కాదు. ఆ రెండు కలిపినా ఇది అంతకుమించే ఇంచుమించు 110 నుంచి 105 సీట్ల వరకు ఇదే కొట్టుకుంటుంది. మళ్ళీ 105 సీట్ల వరకు 105 వరకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఆయన పెద్ద సినిమా హీరో, ఫ్యాన్స్ అందరూ నాకే సపోర్ట్ చేస్తారు అంటున్నారు. అలానే ఉండదు, సినిమా హీరో అంటే అది సినిమా అంతవరకే పరిమితం అయ్యండి మా మహిళలందరికీ అభిప్రాయం ఉండదు. అంతేకాని ఆయన సినిమా హీరో అయితే మాత్రం అది సినిమాల వరకే పరిమితం. కాకపోతే ఆయన ఆవేశం వల్ల ఏమో వస్తుందని అనుకుంటారు, కానీ అదేం జరగకపోవచ్చు. కానీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఇదేనండి. మా డిమాండ్స్ అంటే మా వ్యూవర్స్ అందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేమైతే మాకు శాలరీస్ కొంచెం ఇంకా పెంచాలని, మాకు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని ఆయన్ని అడుగుదామని మేము వినతి పత్రం రాసుకున్నామండి. మాకు ఉద్యోగ భద్రత కూడా కావాలని కూడా అడుగుతున్నామండి. ఎందుకంటే పాదయాత్ర మమ్మల్ని గుర్తించారు, ఇంకా మాకు ఇంకొంచెం గుర్తింపిస్తే మా జీవితాంతం ఆయన రుణపడి ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.